జనగణ సాధన తర్వాత ఎటువంటి పాలన లేకుంటే ఎటువంటి సంక్షేమం లేకుంటే ఎటువంటి అభివృద్ధి ఎటువంటి ప్రగతి ఉండాలి, ఎటువంటి ప్రగతిని మనం సాధించుకోవాలి అనే విషయాన్ని చర్చించుకోవడానికి అందులో ముఖ్యంగా తెలంగాణ విద్యావంతుల వేదిక ఒక తన లక్ష్యంగా ప్రకటించుకున్న ప్రజాస్వామ్యం ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, అంతిమంగా తెలంగాణలో ఒక ప్రజాస్వామ్య వ్యవస్థను నెలకొల్పడానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, వాటిని ఎట్లా అధిగమించాలి అనే విషయాన్ని చర్చించుకోవడానికి దీన్ని మనం పెట్టుకోవడం అనేది జరిగింది. ఇంతకుముందే ఒక 3-4 సార్లు ఇటువంటి క్లాసులు కలిగినలో ఒకసారి, ఇంకా హైదరాబాద్లో మరొకసారి, ఆ తర్వాత జిల్లాలో కూడా చాలా చోట్ల ఇటువంటి సమావేశాలను ఏర్పాటు చేస్తున్నాను. నేను 2 నిమిషాలు నేను ముగిస్తాను. తెలంగాణ సాధన అనేది ఒక మహత్తరమైన కర్తవ్యాన్ని మనం సాధించుకున్నాం. తెలంగాణ సాధన ద్వారా మనం 3 లక్ష్యాలని సాధించుకున్నాం. 1, స్వతంత్ర రాజకీయ నాయకత్వాన్ని మనం సంపాదించుకున్నాం. 2, మన వనరులని మన ప్రాంత ప్రజలకు వినియోగించుకునే ఆర్థిక స్వావలంబనకు సంబంధించిన మార్గాన్ని మనం వేసుకోవడానికి అవకాశం ఉంది. 3, సామాజికంగా ఈ ప్రాంతంలోని ప్రజలు, పడుగు బలైన వర్గాల ప్రజలు, ఇతర ప్రాంతాల ప్రజలతో పోటీ పడేది లేకుండా SC ST BCలు ఈ ప్రాంతంలోనే రిజర్వేషన్లు సంపాదించుకొని అభివృద్ధి చెందే అవకాశాన్ని సాధించుకున్నాం. ఈ 3 విజయాలతో పాటు మన తెలంగాణ యొక్క గుర్తింపుని, ఒక సాంస్కృతిక వారసత్వాన్ని, ఒక చారిత్రకమైన ఒక రకమైన ప్రయాణాన్ని మనం అర్థం చేసుకోవడానికి, మన చరిత్రను మనం నిర్వచించుకోవడానికి ప్రయత్నం చేశాం. ఇక్కడ ఉండే పండుగలు కావచ్చు, ఇక్కడ ఉండే చారిత్రక వ్యక్తులు కావచ్చు, స్థలాలు కావచ్చు, ప్రదేశాలు కావచ్చు, వీటన్నిటి కూడా ఒక ప్రాధాన్యత తీసుకొని రావడం అనేది మనం జరిగింది. గత 60 ఏళ్ళుగా బతుకమ్మ కానీ, గత 60 ఏళ్ళుగా హైదరాబాద్ కానీ ఎటువంటి ప్రాధాన్యత భారతీయ చరిత్రలో లేదు. కానీ తెలంగాణ సాధన తర్వాత మన చరిత్ర కానీ, మన భాష కానీ, లేక మన సంస్కృతి కానీ ఒక నేపథ్యాన్ని మనం సంపాదించుకోగలిగాం. అదే సమయంలో మన చదువుల్లో, ముఖ్యంగా మన పాఠ్య పుస్తకాల్లో, మన తెలంగాణ చరిత్రలో ఉన్న మహనీయులైన వ్యక్తుల గురించి మనం ఈరోజు రాసుకోగలిగాం. అంటే ఇన్ని విషయాల్ని, అవకాశాలని మనం తెలంగాణ సాధన తర్వాత మనం సంపాదించుకున్నాం. అయితే ఇవి ఒక పునాది మాత్రమే, ఇవి ఒక రకమైన మార్గం వేయడానికి ఉన్న అంశాలు మాత్రమే. కానీ ఇంకా అంశాలు మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి మాటల్లోనే చెప్పాలంటే, మొట్టమొదటి EC సమావేశంలో ఆయన మాట్లాడినప్పుడు తెలంగాణలో 2 అంశాలు ఇంకా రావాల్సి ఉంది. 1, తెలంగాణలో ప్రజాస్వామ్యం నెలకొనాలి, తెలంగాణలో ఇనీక్వాలిటీస్ పోవాలి, అసమానతలు పోవాలి. అంటే ఈ 2 లక్ష్యాలు మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంటుంది అని మొట్టమొదటి 2014 జూన్ సమావేశంలోనే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు స్పష్టం చేశారు. అంటే ఆ విధంగా మనం ఈ అంశాన్ని సాధించుకోవడానికి ఉన్న మార్గాలు ఏంటి, చట్టపరంగా లేకుంటే ప్రభుత్వ పరంగా పాలన పరంగా ఉన్న అంశాలు ఏంటి, అదే సమయంలో తాత్వికంగా మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, మనం ఇమ్మీడియట్ వస్తున్న విషయాన్ని కూడా ఒక బ్రాడర్ అంటే ఒక విశాలమైన మన రాజకీయ దృక్పథం నుంచి ఎట్లా చూడాలి, ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాల్ని మనం విశాల దృక్పథంలో ఎట్లా ఆలోచించాలి. ముఖ్యంగా మనం 2 విషయాలు అనుకున్నాం. 1, ప్రభుత్వాలు నడుపుతున్న తీరుని చాలా క్రిటికల్ గా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. అదే సమయంలో మంచి చేసినప్పుడు అదే పద్ధతిలో దాన్ని మనం ప్రజల దగ్గరికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అంటే ప్రజల యొక్క అభివృద్ధి మన కీలకం, ప్రజల యొక్క ప్రగతి మన కీలకం. అదేవిధంగా ప్రజల నుంచి ఒక ప్రతినిధులుగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది అని 2 రోజులు కూడా మనం అనుకున్నాం. తెలంగాణ విద్యావంతుల వేదిక ఒక స్పష్టంగా స్వతంత్ర వేదికగా పనిచేస్తుంది. అది ఎవరు ప్రభుత్వంలో ఉన్నా, ఏ నాయకులు ప్రభుత్వంలో ఉన్నా, ఇప్పుడు స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కూడా ముఖ్యమంత్రులు అయినా కూడా తెలంగాణ విద్యావంతుల వేదిక ఒక స్వతంత్ర సంస్థగా ప్రజల పక్షాన నిలబడి పనిచేసే ఒక సొంత గొంతుగను అందించాలనేది మనం నిర్ణయించుకున్నాం. అటువంటప్పుడు తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రజాస్వామ్యాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ప్రజాస్వామ్యం అంటే మనం చాలా సార్లు ప్రజల కోసము, ప్రజల చేత ప్రజల యొక్క అనే మాటలు మాట్లాడతాం, కానీ అది మాత్రమే సరిపోదు. అంటే మొత్తంగా ఈ వ్యవస్థలో ఉండే అనేక అంశాలతో ముఖ్యంగా ప్రజాస్వామ్యం ఎట్లా జోడించబడి ఉంది, ఆ ప్రజాస్వామ్యాన్ని కేంద్రంగా తీసుకొని మనం పనిచేయడం వల్ల ఈ దేశం యొక్క రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక మార్పులను మనం ఎట్లా తీసుకొని రాగలుగుతాము, ఇది ఏ విధంగా పునాది అవుతుంది అనే విషయాన్ని 2 రోజుల్లో మనం చర్చించుకోబోతున్నాం.
అంటే ఇక్కడ మీరు ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి, మొత్తంగా తెలంగాణ రాష్ట్రం అనేది ఒక ప్రజాస్వామ్య తెలంగాణగా, ఒక ప్రజలందరికీ భాగస్వామ్యం ఉండే తెలంగాణగా, ప్రజలందరూ ఒక సమాన జీవితం కలిగే తెలంగాణగా, ప్రజలందరూ ఒక సమానత్వాన్ని సాధించుకునే తెలంగాణగా, ఇక్కడ ఎటువంటి అడమరికలు లేని, ఎటువంటి అసమానత లేని, వివక్ష లేని ఒక సమాజాన్ని నిర్మించుకునే వైపుగా తెలంగాణను మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ వైపుగానే ఉద్యమం కొనసాగింది, ఆ వైపుగానే అమరుల త్యాగాలు ఉన్నాయి, ఆ వైపుగానే మనకు మన మనకు అందించి వారసత్వం వెళ్ళిన జయశంకర్ గారు కావచ్చు, అంతకుముందు రాజ్యాంగం నుంచి అంబేద్కర్ లాంటి వాళ్ళు కావచ్చు, కాలేజీ లాంటి వాళ్ళు కావచ్చు, జనార్దన్ రావు లాంటి వాళ్ళు కావచ్చు, అనేక మంది ఈ తెలంగాణలో సమానత్వం కోసం తపన పడ్డారు, ఆరాట పడ్డారు, వాళ్ళు తమ జీవితాలను దానికోసం అంకితం చేశారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర సాధన అనేది తెలంగాణ రాష్ట్ర సాధన వరకే పరిమితమైన అంశం కాదు. అందుకే తెలంగాణ విద్యావంతుల వేదిక లక్ష్య ప్రకటనలో 2004లోనే ప్రకటించుకున్నాం, తెలంగాణ విద్యావంతుల వేదిక 2 లక్ష్యాలు ఉంటాయి, ఒకటి తెలంగాణ సాధన, ఒకటి తెలంగాణ నిర్మాణం. తెలంగాణ సాధన పూర్తయింది, తెలంగాణ నిర్మాణాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఆ తెలంగాణ నిర్మాణం ఎట్లా సాగాలి అనేది ఈరోజు చర్చ. ఆ తెలంగాణ నిర్మాణం అనేది, తెలంగాణ ప్రగతి అనేది ఏ పునాదుల మీద జరగాలనేది ఇక్కడ చర్చ. తెలంగాణ యొక్క ప్రజల యొక్క సమస్యలు, తెలంగాణ ప్రజల యొక్క హక్కులు ఎట్లా కాపాడతాం అనేది ఇక్కడ జరిగే చర్చ. కాబట్టి ఆ దృష్టితోనే మీరు 2 రోజుల యొక్క జరిగే క్లాసుల్ని, 2 రోజులలో జరిగే ప్రసంగాల్ని, భక్తుల యొక్క అభిప్రాయాల్ని విని మీకు లేవనెత్తే ప్రశ్నలు, మీరు మీకు వచ్చే ప్రశ్నలు, మీ మెదళ్ళకి వచ్చే ప్రశ్నలు కూడా తీర్చుకోవడానికి ఆ విధంగా ఒక రకంగా ఒక అవలోకనం అని పెట్టుకున్నాం. అనంతగిరి అవలోకనం అంటే మనల్ని మనం రిట్రాస్పెక్ట్, మనల్ని మనం ఒక రకంగా బేరీస్ వేసుకోవడం, మనల్ని మనం ఒక రకంగా ఒక అంచనా వేసుకోవడం, ఒక ఎప్పుడు మనం ఇతరులను మాట్లాడటం కాదు, మనమేం చేయగలుగుతాం, ప్రభుత్వాల గురించి మాట్లాడటం కాదు, మనం ఒక విద్యార్థుల వేదికగా మనం ఎటువంటి కృషి చేయాలి. ప్రభుత్వాన్ని ఎడాపడా తిట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ప్రభుత్వం చేసే పనులు ఏ విధంగా మంచివి, ఏ విధంగా చెడ్డవి అని ఒక అధ్యయన పరంగా, ఒక చర్చా పరంగా, లెక్కలతో సహా, వివరాలతో సహా, రుజువులతో సహా చేయాల్సిన బాధ్యతను మనం తీసుకున్నాం. అది మనం ఎంతవరకు చేసాం, ఇప్పటి వరకు భవిష్యత్తులో ఎంతవరకు చేయగలుగుతాం, ఏ విధంగా చేయాల్సిన అవసరం ఉంటుంది అనే విషయాన్ని ఈ 2 రోజుల్లో మనం మాట్లాడుకోబోతున్నాం. కాబట్టి అంతిమంగా ఒకటే, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ తెలంగాణ 4 కోట్ల మంది ప్రజల తరపున ఆలోచించుకోవడానికి కూర్చుంది, తెలంగాణ 4 కోట్ల మంది ప్రజల యొక్క ప్రగతి అభివృద్ధిని ఆలోచించడానికి కూర్చున్నాం. అంటే మనం మాత్రమే ప్రతినిధుల మిత్రులు కాదు అని నేను చెప్పట్లేదు, కానీ మనం కూర్చున్నది అందుకు. కాబట్టి బ్రాడ్గా విశాలంగా ఆలోచించండి, మనం ఏం చేయాలి, ఇతరులు ఏం చేయాలి, ప్రభుత్వాలు ఏం చేయాలి అనే విషయాలను మనం బేరీజ్ వేసుకోవాలి, మన శక్తిని బేరీజ్ వేసుకోవాలి, మన యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు, అంటే రేపు సాయంత్రానికి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఇక్కడికి ఏ విధంగానైతే వచ్చామో ఆ విధంగానే వెళ్తే అర్థం లేదు. ఈ 2 రోజుల్లో మనల్ని మనం ఇంకేమైనా పెంచుకోగలిగామా, అర్థం చేసుకోగలిగామా, ఇంకేమైనా నా బాధ్యతను పెంచుకోగలిగామా? మనలో చాలా మందిని ఇతరుల మీద విమర్శలు చేయడానికి చాలా ముందుంటారు, కానీ మన వరకు వచ్చేటప్పటికి మనం చాలా ఎస్కేప్ తప్పించుకుని పోయే ప్రయత్నం చేస్తాం. ఇటువంటి దాన్ని చూడ మనం బయటపడాలి. కాబట్టి అట్లా మనం అభివృద్ధి చెందాలి, పాలకుల్ని, ప్రజలు, ప్రభుత్వాన్ని కూడా మనం ఆలోచింపజేయాలి. అంతిమంగా తెలంగాణ ప్రజలు ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు, ఏ లక్ష్యం కోసమైతే భారత స్వాతంత్ర సంగ్రామం జరిగి ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకున్నామో ఆ లక్ష్యం దిశగా మన ప్రయాణం జరగాల్సిన అవసరం ఉంది. దాని చుట్టూనే చర్చ జరగాల్సిన అవసరం ఉంది, దాని చుట్టూనే మనం మనల్ని మనం అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.